డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మానిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ రేట్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఎలా ఉంది, అండ్ ఎనీ ఛాన్సెస్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అండ్ అలాగే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి గోల్డ్ మనం కొనడం అనేది చాలా మంచి ఆలోచన అనేది, అది పిల్లల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఏ సమయంలో కొంటే వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుందంటారు? ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు, ఎందుకంటే ఆషాఢంలో ఇలాంటి విషయాలు నేను ఎక్కువగా పట్టించుకోను, బట్ ఏంటంటే ఇంట్లో మదర్ చెప్పేదన్నమాట. శ్రావణ మాసం ఆషాఢమాసం ఉంటుంది. సో ఆషాఢమాసంలో ఎక్కువగా కొనరు కొత్త వస్తువులు ఏదైనా. సో ఏదైనా ఉంటే కనుక అది ముందే పర్చేస్ ప్లానింగ్స్ అన్ని చేసుకుంటారు. అయితే మళ్ళీ చెప్తా, అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శ్రావణ మాసంలో ఉన్నంత ఎక్కువ డిమాండ్ మీకు ఆషాఢ మాసంలో ఎందుకు ఉండదు అంటే దేర్ ఆర్ సర్టన్ రీజన్స్ ఫర్ దాట్. అంటే మైథలాజికల్ స్టోరీస్ కానివ్వండి, దానికి ముహూర్తాలు కానివ్వండి లేవు అంటారు. కానీ ఈ రోజుల్లో ఈ ఆషాఢ మాసం అయ్యేంత వరకు గోల్డ్ కాస్తంత వీక్గా ఉంటుంది. ఓకే, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారో, లైక్ మీరు ఇందాక అడిగారో పిల్లల గురించి ముఖ్యంగా, పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎవ్రీ డే ఇస్ అ గుడ్ డే అని చెప్తా. బికాస్ పైగా అది కూడా మీరు బంగారం కొంటున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా బంగారం చాలా ప్రియమైంది కాబట్టి, వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఆల్వేస్ తగినప్పుడే మనం పెట్టుబడి పెట్టాలి. సో ఈ రోజుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మొన్నటిదాకా 74,400 రూపీస్ ఉన్న గోల్డ్ పర్ గ్రామ్, పర్ 10 గ్రామ్స్ ప్రైస్ ఈరోజు మీకు 73,000 దిగింది కాస్తంత. దిగడం వల్ల అందుకే మీకు స్పాట్ గోల్డ్లో కూడా కాస్తంత ప్రైస్ అనేది కొంచెం తగ్గింది, మరి మేజర్గా తగ్గల, కొంచెం అనేది స్టార్ట్ అనేది మాత్రం అయ్యింది. సో ఇక్కడ నుంచి మనం ఈ రోజుల్లో బాగా తగ్గుతుందా, భారీగా తగ్గుతుందా గోల్డ్ ఈసారి 70,000 దిగేసేసి 66,000 వస్తుందా అన్న విషయం మనం తేల్చి చెప్పగలుగుతాం. సో లెట్ అస్ సీ దాట్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే మనం స్పాట్ గోల్డ్ మార్కెట్ చూసుకుందాం శిరీష. సో ఈ రోజున ముఖ్యంగా చూసుకుంటే మీకు నిన్నటి రోజున 6,765 ఉన్న 22 క్యారెట్ గోల్డ్ కాస్త ఈరోజు మీకు 6,745, అంటే దాదాపు ఒక 20 రూపీస్ అనేది మైనస్ అయింది. సో బిగినింగ్ హ్యాస్ బిన్ మేడ్ అనమాట. ఆల్రెడీ డిస్కౌంట్లో అవైలబుల్ ఉండడానికి ప్యూర్ గోల్డ్ ప్రైస్ కానివ్వండి, 22 క్యారెట్ గోల్డ్ కానివ్వండి, కాస్త తక్కువ రేట్లో ఉన్నాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు 24 క్యారెట్ గోల్డ్, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇట్ క్యాన్ బి అ కాయిన్, ఇట్ క్యాన్ బి అ బిస్కెట్, గోల్డ్ బిస్కెట్, సో ఇలాంటి వాటిలో చేసేవాళ్ళు నిన్నటి రేట్ చూసుకుంటే 7,380 ఉన్న గోల్డ్ కాస్త ఈ రోజున 22 రూపాయలు తగ్గేసేసి 7,358కి వచ్చేసింది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ అనేది ఏదైతే స్టార్ట్ అయిందో దిస్ మే టేక్ అ స్నోబాల్ ఎఫెక్ట్. అంటే చిన్న చిన్నగా పడుతూ 22 రూపాయలే ఈరోజు పడితే 2,000 రూపాయలు ఒకరోజు పడే అవకాశం కూడా చాలా తొందరలో ఉంది ఈ రోజుల్లో అని చెప్తారు. సో అయితే ఆ విషయం మనం ఎన్ని వారాల్లో వచ్చే కన్ఫర్మేషన్ ఉంది, దానికోసం ఐడియా ఎలా ఉంటుంది, మార్కెట్లో ఏం చేయాలి అన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం ఒకసారి చూసి తెలుసుకుందాము చార్ట్ ద్వారా. ష్యూర్ సార్. అయితే మన ప్రేక్షకులందరికీ ఏంటంటే ఇది ఒక రికమెండేషన్ కానే కాదు, మీరు ఎడ్యుకేటెడ్ అవుతారు, మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, మీరు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో మనం చేస్తున్నాం. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే గోల్డ్ చార్ట్లో అంటే ఫ్యూచర్స్ వల్లనే కదండి మన స్పాట్ గోల్డ్ మార్కెట్లో కూడా రేట్స్ అనేది డిసైడ్ అవుతుంది. మన ఇండియన్ ఫ్యూచర్స్ మార్కెటే కాకుండా లండన్లో ఓపెన్ అయ్యే బుల్లియన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీడే ఈవినింగ్ 5 o'clockకి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎలాగైతే పౌండ్స్లో డాలర్లో రియాక్ట్ అవుతుందో గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో, సేమ్ అదే పద్ధతిలో మీకు అక్కడ ఒకవేళ ఒక మేజర్ ఫాల్ వచ్చింది అనుకోండి, దేర్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ డాలర్ అండ్ రూపీలో ఏదైనా గ్యాప్ అనేది, ఆ డిఫరెన్స్ అనేది ఉంటే కాస్తంత డిఫరెన్స్ ఉంటుంది. బట్ అదొక మేజర్ రీజన్ కాదు, జనరల్గా అసలు కానే కాదు. పెద్ద ట్రెండ్ అనేది బాగా ఫాలో అయ్యే ట్రెండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వచ్చిందనుకోండి, మీకు ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్లో కూడా గోల్డ్ అనేది పడుతుంది. అక్కడ ఒకవేళ రైజ్ రావాలి అనుకుంటే అంటే కనీసం ఒక 5,000 2,000 పెరిగిపోవాలి ఒక నెల లోపల వారం రోజుల లోపల, అలాంటి కైండ్ ఆఫ్ రైజ్ కూడా వచ్చిందనుకోండి మన ఇండియన్ మార్కెట్లో కూడా ఫ్యూచర్స్ మార్కెట్ బాగా పెరుగుతాయి. సో ఫ్యూచర్స్ పెరిగితే స్పాట్ మార్కెట్ కూడా ఖచ్చితంగా మీకు గోల్డ్ పెరుగుతుంది అందులో కూడా. సో నౌ ఈరోజు మనం చూసుకుందాము 5 to 9 మధ్యలో వచ్చే యాక్షన్ ఈ రోజున ఎలా ఉండే అవకాశం ఉంది. ఎస్, అండ్ దాంతోపాటే పిల్లల కోసం భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా బంగారం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి.
ఒకటి ముఖ్యంగా మీరు ఫిజికల్ గోల్డ్ కొనేసేసి గోల్డ్ కాయిన్ లేదా గోల్డ్ బిస్కెట్ అంటే లిమిటెడ్ తాదా యూనో కైండ్ ఆఫ్ క్వాంటిటీలో మీరు కొంటారు. మరీ ఎక్కువగా కొంటే కూడా ఇంట్లో రిస్క్ అయిపోతుంది, ఫ్యామిలీకి రిస్క్ అయిపోతుంది, అది ఎప్పుడైనా దొంగిలించవచ్చు. దానికోసం మళ్ళీ బ్యాంక్లో మీరు ఒక లాకర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, అది కూడా ఒక పెద్ద ఖర్చైన పని. కానీ ఇవన్నీ లేకుండా మీకు సావరిన్ గోల్డ్ బాండ్ ఉంది, గోల్డ్ ETFs ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ బీస్ ఉన్నాయి. సో ఇవన్నింటిలో కూడా మీరు పెట్టుబడి పెట్టచ్చు. ఇవన్నీ నిజంగా నమ్మసక్యంగా ఉంటాయా అంటే 100% మీకు నేను చెప్పిన ఈ వాటిల్లో ఇన్స్ట్రుమెంట్స్లో ఎలాంటి చీటింగ్ అనేది ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SEBI కానివ్వండి, గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, NSE కానివ్వండి, BSE కానివ్వండి, ఇవన్నిట్లో కూడా చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ అనేది జరుగుతాయి. మీకు ఇక్కడ మోసాలు అనేది ఉండవు. కానీ ఇవన్నీ కూడా మీరు ఎలా మీ లైఫ్లోకి యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోగా తెచ్చుకోవాలన్న విషయం కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. మీరు నాతో ఫోన్లో మాట్లాడచ్చు లేదంటే పర్సనల్గా కలవచ్చు. ఎందుకంటే కొత్త కొత్త కాలంలో ఏంటంటే చాలా కొత్త కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి, కొత్త ఇన్వెస్ట్మెంట్ వెరైటీస్ వస్తున్నాయి, అవన్నీ ఫస్ట్ నేర్చుకోండి. పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకుంటే ఏమవుతుందంటే రేపటి రోజు తప్పనే జరగదు. మీరు కష్టపడుతున్న ప్రతి రూపాయి కోసము దానికి విలువ కావాలి, అది మీకోసం పనిచేసి పెట్టాలి అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ నేర్చుకోండి, తెలుసుకోండి. బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్. సో ఈ విషయానికి తర్వాత మీకు ఈరోజు ఇంట్రాడేలో గోల్డ్ ఎలా ఉండబోతుందో అది గివ్ యు అ స్మాల్ ఐడియా. సో ఇక్కడ మనం చూసుకుంటే నిన్నటి రోజున గోల్డ్ మనకి యాక్చువల్గా ట్రేడ్ అయ్యింది 72,429 శిరీష. అయితే నేనేం చేశానంటే మన రెగ్యులర్గా వాడే ట్రెండ్ లైన్ టూల్ని నేను ఇక్కడ పెట్టాను, ఒక రెసిస్టెన్స్ లాగా దీన్ని క్రియేట్ చేశాను. అక్కడ గ్రీన్ లైన్ వచ్చింది మీకు. సో ఆ గ్రీన్ లైన్ వైపు చూసుకుంటే ఎప్పటిదాకైతే గోల్డ్ మీకు గ్రీన్ లైన్ కిందే ఉండిందో అది బాగా సైడ్ వేస్ మూవ్మెంట్ ఇచ్చిందనమాట, ఎక్కడికి వెళ్ళాలా. ఈవెన్ డౌన్ సైడ్లో కూడా ఫాల్ రాలా. ఒకవేళ డౌన్ సైడ్ ఫాల్ వచ్చి ఉంటే నేను డౌన్ సైడ్లో ఇంకొక గీత గీసేవాడిని ఇక్కడ, కానీ మనకు అవసరం పడలేదు, పై వైపే వెళ్ళింది. సో ఒకసారి ఈ గ్రీన్ లైన్ నేను ఏదైతే డ్రా చేశాను కదా, అది యావరేజ్ ప్రైస్ చూసుకుంటే 72,600 ఉండింది. అక్కడ నుంచి పెరిగి సి గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టు 73,150. అంటే మీరు ఒకవేళ పొజిషన్ తీసుకున్నట్టు 500 రూపాయల పైన మీకు వచ్చేసేది. ఇంట్రాడేలో 10,000 రూపాయలు ప్రతి 100 రూపీస్ రైస్కి వస్తుంది లేదా ఫాల్కి కూడా వస్తుంది. సో ఈరోజు మార్కెట్లో చూసుకుంటే మీకు మళ్ళీ ఆ గ్రీన్ లైన్ పైన ఉన్నంత వరకు అప్ సైడే ఉంది. ఇది రికమెండేషన్ కానే కాదు, మీరు నేర్చుకోండి. కన్ఫ్యూజన్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తాను. సో చాలామంది కూడా అంటే ఫైనాన్షియల్గా రిచ్గా ఉండాలి అన్న మైండ్ సెట్తో చాలామంది ఉన్నారు. వాటి గురించి మార్గాలు కావచ్చు, మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? నిజంగా చెప్పాలి అంటే మన ప్రేక్షకులు ఎంతమంది అయితే చూస్తున్నారో శిరీష, మ్యాక్సిమం మేజారిటీ ఆఫ్ దెమ్ ఒక 10,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు యావరేజ్గా జీతం అనేది సంపాదిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా పెద్ద ఇష్యూ అనేది అంటే ఒక పెద్ద బర్డన్ అనేది అంటే లోన్స్, అప్పు. ఈ విషయమే కాకుండా వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు గురించి అసలు ఆలోచించడానికి, పెట్టుబడి పెట్టడానికి డబ్బులు అనేది ఎక్కడ పెట్టాలి, ఒకవేళ రూపాయి పెట్టాలన్నా 10,000 పెట్టాలన్నా ఆ ఇన్వెస్ట్మెంట్ దారి ఏది, దానికి సరైన పాత ఏమైనా ఉందా, ఇవన్నిటికీ కూడా స్పెషల్లీ మీరు అడిగినట్టుగా రిటైర్మెంట్ ప్లానింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఒక మంచి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఒక స్ట్రెంగ్త్ ఉన్న ఫ్యూచర్ అనేది క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ 10 ఇయర్స్ ఆర్ నెక్స్ట్ 20 ఇయర్స్లో కావాలి అనుకుంటే, ఇలాంటి దానికోసము ఒక చిన్న స్ట్రాటజీ ఉంటుంది, ఒక చిన్న ఫిలాసఫీ అనేది ఉంటుంది. దానికోసం మీరు కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయితే మీ ఆ ఫిలాసఫీని మీరు అది నిజంగానే చూడగలుగుతారు. ఇవన్నిటికీ కోసము మీరు ఒక క్లాస్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ కమింగ్ అప్ ఆన్ ది 22nd of July ఆన్ అ సండే మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు. ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్లో మీకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు, కావాలంటే మీరు ఒకవేళ రాగలిగితే వీలుంటే మీరు పర్సనల్గా నాతో కలిసి కూడా మీరు ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, లేదా మీరు ఒకవేళ చాలా దూరంగా ఉంటున్నారంటే ఆన్లైన్లో ఖచ్చితంగా మీరు బెనిఫిట్ పూర్తిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్పెషల్ మాస్టర్ క్లాస్ హ్యాపెన్స్ రేర్ ఇన్ అ టైం. మీకు కావాలనుకుంటే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఎందుకంటే నంబర్స్ జనరల్గా చాలా బిజీగా ఉంటున్నాయి, సో కాబట్టి వాట్సాప్ మెసేజ్ వుడ్ బి బెటర్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ శ్రీహ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.